వీటిని నత్తలు అంటారు, గవ్వలు. ఈ గవ్వల్లో నుంచి వీళ్ళు ఇదిగో నత్త మాంసం అంటారు. ఈ నత్త మాంసం తింటే నడుములు నొప్పులు తగ్గుతాయి అంటారు కదా, ఏమేమి తగ్గుతాయి? మొలలు కూడా తగ్గుతాయా? ఇంకా కళ్ళకు కూడా మంచిదా? ఇంకా ఇప్పుడు ఎట్లా ఇది చేసుకునే తీరేంటి మాకు తెలియదు, తీసుకుంటాము. దీన్ని ఎలా తీస్తా గవ్వలో నుంచి తీసి చూపించు. బతికే ఉంటాయా నువ్వు తీసేటప్పుడు? బతికే ఉంటాయి. ఇంక ఇప్పుడు చచ్చిపోయినట్టే, అది తీసేస్తే చచ్చిపోయినట్ట. మళ్ళీ దాన్ని ఇది మంచిదా? అది పనికిరాదా? ఇప్పుడు అవన్నీ ఎంత తీస్తావు? సోలంటే అరకేజీ వచ్చింది. అరకేజీనా? సోల వచ్చి 100 రూపాయలు అంట. ఎందుకంత డిమాండ్? దీనికి అందరు తీసుకెళ్తారు? అసలు అందరు తీసుకెళ్తారు. మరి ఇది చేసుకోవటం ఎట్లా మాకు తెలియదుగా. చూపించండి. అట్లా కాదు, క్లీన్ చేయాలి కదా. క్లీన్ అయితే ఉప్పు వేసి రుద్దాలి. అంతేనా? బాగా నురగొచ్చింది కదా. 2-3 సార్లు రుద్దాలి. రుద్దితే ఫ్రెష్గా ఉండుద్ది. అప్పుడు కూర ఎట్లా ఉండాలి? మరి పచ్చనిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే గోంగూరలో చేసుకోవచ్చు. మన ఏట మాసం వండుకున్నట్టే. మీ అమ్మ చేసిద్దా? చెప్పు. మరి నేను తీసుకుంటాం. అదే రేటు చెప్పేదే ఉంది. అందరూ వచ్చి తీసుకెళ్తారు. కాసేపు అయితే ఇంకా మొత్తం అయిపోతాయా? దీని వల్ల ఉపయోగం ఏంటి? నడువు నొప్పులు తగ్గుతాయి, మొలలు తగ్గుతాయి, కళ్ళకు మంచిది. మంచిది. ఆయాసం బయాసం ఉండ కానీ ఈ నత్తగుల్లల ఉపయోగం అదంట. ఆయాసం ఉంటే తగ్గిద్ది అంట, మొలలు తగ్గుతాయి అంట, కళ్ళకు మంచిది. నడువు నొప్పి మాత్రం తగ్గిద్దని నేను విన్నా. ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటా ఉంటారు నడువు నొప్పి తగ్గిద్ది నత్తలు. ఇదిగో ఇది ఇది కదులుతుంది, కింద పడింది, ఇది కదులుతుంది. ఇదిగో ఇదిగోండి కదులుతున్నాయి. బయటకు వచ్చినాయి ఎండదుగుంది, అన్నీ పడిపోతున్నాయి, కదులుతున్నాయి, కదులుతున్నాయి. బతికే ఉన్నాయి. ఎన్ని రోజులు బతుకు తినేళ్ళలో లేకుండా? ఇవి వారం ఉంటాయి. వారం ఉంటాయా? అదిగో ఇదిగోండి వచ్చేవాడని. మనం పట్టుకోగానే మూసేస్తాయి కదా. ఉంటుందా? మరి నా చేతి నేను ఈ రెసిపీ వీడియో పెడతా. లేదు మీ ఇంటికి రమ్మన్నా వస్తాం ఏమో చేస్తానంటే. సరే అయితే మీ అమ్మతో చేపించుకొని నేను వీడియో పెడతా. ఎంత తీసుకుందాం? తీసుకుందాం. మాకు సరిపోయే అంత మేము మరి ఇంతవరకు తినలేదు. బాగుండేదని బాగుండిద్దా? నేను కూడా అంత పిల్లప్పుడు మా పిన్ని చేసింది అంత బఠానీలాగా ఉన్నాయి. ఏంటో ఒరిపెట్టేసి రుద్దింది, నురగొచ్చింది, బాగా తినబుద్ది. ఇలా ఇల్లు ఒళ్ళంతా గబ్బు అంటే చేతులు కుదరక అట్లా వచ్చిద్దా? అప్పటి నుంచి ఇప్పుడు నడువు నొప్పి అంటే కొంచెం ఆ ప్రాబ్లం మాకుంది, అందుకని ఆశగా దిగాను. అంతే తగ్గిద్దేమోనని కడుపుతో ఉండవండి. తినొచ్చాది? మళ్ళీ అన్నీ అడుగుతారు మమ్మల్ని. మేము చెప్పాలి కదా. అది 100 రూపాయలా? సోలా అది. మరి ఇంకోటి అవ్వదుగా? ఇంకోటి తీసి మనకు లేట్ అవుతుంది. అక్కడ ఉంది, లేకపోతే తీసి చూపించు. చూపించి కొంచెం మంచిగా క్లీన్ చేసేవు. అందరూ ఒకటే లేదు, అందరూ ఒకటే. జారిపోతున్నాయి. మళ్ళీ నీళ్ళల్లో వేస్తున్నావు కదా, కొయ్యటానికి వస్తాయా? నీళ్ళు అంటే కడిగియాలిగా. కడిగిస్తే నీరు లేకుండా. నువ్వు అదేదో దానిలో వేస్ట్ తీసావు అంటే వేసేస్తుంది కదా. తీస్తాను మరి. ఇప్పుడు కడిగిన తర్వాత కడిగినాక తీస్తారా? అవి ఇంటికి తీసుకోవాలి. ఇవన్నీ కదులుతున్నాయి. గవ్వ చూడండి ఎలా కదులుతుంది.
మా పిల్లలు చూసి చాలా మిస్ అయిపోయామంటారు. కదులుతున్నాయి కూడా అమ్మ తీసుకుంటు. అయ్యేం కొట్టవా కొడుతున్నప్పుడు మీకు, అందుకే అయ్యామన్నట్టు ఎవరు వెళ్ళేవాళ్ళు కదా వాడి దగ్గరికి. గవ్వల్లో నుంచి అంతా తీసేశారు. ఇప్పుడు ఆ కండా వేస్ట్ అనేది మొత్తం వీళ్ళు తీసేస్తారు, మొత్తం కోసేస్తారు. నల్లగా ఉన్నదంతా వేస్ట్, తెల్లగా ఉన్నదంతా తినేది అంతేగా. ఇప్పుడేంటి అది మనం మనం తీసేసుకోవాలిగా. అవి కూడా వాళ్ళు తీసేయలేదా? నేను తీసుకోవాలా? అది వేస్టా? ఇట్లా తెల్లగుండేది కండాయి. ఇంకా చాలా టైం పట్టిద్ది అనుకుంటున్నా నేను, అది ఎంత తీసిస్తారేమో అనుకున్నా. చేయాలంటే కష్టం కదా. తీసేస్తే మళ్ళీ ఇంకొక కవర్ లాగా. గవ్వలు అయితే కదులుతూనే ఉన్నాయి. చాలా పెద్దవి కూడా ఉన్నాయి, పెద్ద చిన్న కవర్స్ పెద్దగా ఉన్నాయి. పోయి క్లీన్ చేసేది వేస్ట్ ఎలా తీయాలో మనకి అతను చెప్పాడు కదా. ఇప్పుడు ఇదంతా అలా క్లీన్ చేసినాక బండ మీద వేసి రుద్దుతున్నారు. సబ్బు నురగలాగా జిగురు జిగురుగా నురగ వచ్చేస్తుంది. ఇలా అన్ని క్లీన్ చేసుకోవాలంట ఫస్ట్, తర్వాత మరలా ఉప్పేసి రుద్దాలంట. కొంచెం కష్టమే కానీ ఈవిడైతే టేస్ట్ సూపర్గా ఉండి ఒక్కసారి కనుక తింటే వదులుతారా ఇవి సరిపోతాయా అసలు అని అడుగుతున్నారు. మేము ఇదే ఫస్ట్ టైము, కాకపోతే నిజంగా ఎలా ఉంటాయో చూసినాక నిజంగా వదులుతామో లేదు. కానీ ఆరోగ్య పరిస్థితులు మాత్రం చాలా బాగా మెరుగుపడతాయి అని చెప్తారు అందరూ. నడుము నొప్పి తగ్గిద్దని చెప్పేది మాత్రం నేను విన్నా. నిజమేనా? నడుము నొప్పి తగ్గిద్దని చెప్పేది నేను తెచ్చిపెట్టేది. వీళ్ళైతే రోజు బాగా చేసుకుంటారంట. ఇక మా అమ్మ వండిద్దండి అని తీసుకోమన్నాడు మా కారు డ్రైవరు. ఇక అందుకని వాళ్ళ ఇంటికి వచ్చి ఈవిడితో చేయించుకుంటున్నాం. అసలు ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చూసి వీడియో అప్లోడ్ చేస్తాను. అలా రఫ్గా ఉండ బండ మీద చేసుకోవాలి. మరి మీరు కొనేటప్పుడు ఒకవేళ ఇది చూసి కొనుక్కోవాలి, దీని ఉపయోగాలు బాగున్నాయి తిందామని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా చేసిస్తే మాత్రం తెచ్చుకోండి, తప్పనిసరిగా తినాల్సిందే అంటున్నారు వీళ్ళైతే. ఇప్పుడు కోతలు కోసే టైం అండి. అక్కడ గవలు ఎరుకొస్తున్నారు, ఇవన్నీ 100 రూపాయలు తీసుకున్నారు. అక్కడే గవలు ఎరుకొచ్చారు కాలంలో కొట్టేసి ఇచ్చినందుకు 100 రూపాయలు తీసుకున్నారు. ఇలా అన్నీ క్లీన్ చేసినాక మరలా ఉప్పు వేసుకొని క్లీన్ చేయాలంటే అది చూపిస్తాను. అలా మొత్తం రుద్దేసి మళ్ళీ దీనిలో ఉప్పేశారు. మళ్ళీ ఉప్పేసి రుద్దాలని చేయడం చాలా కష్టం కానీ వండడం ఈజీ అంట. ఉప్పు ఆల్రెడీ వేసారు, మళ్ళీ కొంచెం వేసి రుద్దుతున్నారు. మన బెండకాయలో నురగొచ్చింది, దొండకాయలకి వచ్చింది నురగ అలా వస్తుంది. దొండకాయలు ఉప్పేస్తే ఎట్లా వచ్చింది నురగ అలా వస్తుంది అంతే కదా. చూడండి నురగ ఎలా వచ్చిందో. ఇలా ఎన్నిసార్లు కడగాలి? మామూలుగా అయితే వీళ్ళు
మేదర వాళ్ళు బొట్లు అల్లుతారు కదా, పాత రోజుల్లో ఉండేళ్ళండి. ఇప్పుడు కూడా ఈవిడ పాపం బొట్టు కోసం బొట్టుంటే బాగుండేది అంటున్నారు. ఆ బొట్లో వేసి రుద్దుతూ ఉంటే ఈ నురగంతా బొట్లో నుంచి కిందకి వెళ్ళిపోయేది. ఇవి కనుక బాగుంటే నేను ఈవిడని అడిగి చాలా చాలా వెరైటీలు చేస్తాను. బుట్ట మాత్రం తప్పనిసరిగా కొని బుట్టలో కూడా ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇలా బాగా నురగొచ్చిన దాన్ని మళ్ళీ బండ మీద వేసి రుద్దుతున్నారు. ఆ నురగంతా పోయినాక దానిలోని ఉప్పు వేసి మళ్ళీ రుద్దుతున్నారు. ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంది, టేస్ట్ మాత్రం ఈవిడ అదిరిపోయింది అని చెప్తుంది. అయితే నిజంగా నడుము నొప్పి తగ్గిందంటే తినాల్సిందే. కష్టమైన కష్టం లేకుండా ఏది రాదు, కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఆరోగ్యం కూడా. ఆ నురగంతా పోయింది కదా, ఇప్పుడు దాని మీద మళ్ళా ఉప్పు వేసి రుద్దుతున్నారు. క్రిస్టల్ సాల్ట్ వేసారు, గళ్ళుప్పు వేసారు. అలా ఉప్పు వేయగానే మరలా మరలా నురగొస్తూనే ఉంది. ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. మరలా ఇంకోసారి చేయాలా? ఇంకా నురగంతా పోయిందాక చేస్తూనే ఉండాలనుకుంట కదా. ఫస్ట్ మీకు చూపించాం కదా, అలా నురగబోయినాక ఉప్పు వేసి రుద్దటం, మరలా ఉప్పు వేసి మరలా రుద్దుతున్నారన్నమాట. ఇప్పటికీ మొక్క కీస్కీస్మని సౌండ్ వస్తుంది అంతే కదా, అలా వచ్చిందాక బరబరా అని సౌండ్ వస్తుంది. ఇంకా నురగ రాదు, బాగా నీట్గా రుద్దేసేసారు. అయిపోయింది, ఇక వెళ్ళి కూర వండుకోవడమే. కూర ఎలా ఉండాలో చూపిస్తాం. ఇప్పటికి అయిపోయింది, గంట పట్టిందండి మనం స్టార్ట్ చేసి. ఇక ఫైనల్కి వచ్చేసిందండి, అయిపోయింది. ఇంకా టోటల్గా ఇంకొకసారి కడగాలేమో, కడగాలి. వాటర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మాత్రం తెచ్చుకున్నారంటే వేస్టే, వాటర్ ప్రాబ్లం లేనివాళ్ళు తెచ్చుకోవచ్చు. చాలా నీళ్ళు పట్టినాయి. కడుగుతుంటే కరకరమని సౌండ్ వస్తుంది కొంచెం, అదిగో వినండి. అదిగో అలాంటి సౌండ్ వచ్చిందాక ఆ నురగంతా పోయిందాక చేసుకోవాలి. ఇంత నీట్గా వచ్చినాయి చూడండి. నల్లగా ఉన్నాయి ఏంటి అని అడుగుతారు కదా, ఇంకంతే దాని పుట్టకే అంతే. ఇంకా అవసరమైందంతా ఉంచాము, అనవసరమైందంతా మొత్తం మన రుద్దిన రుద్దుల్లో పోయింది. ఆ చేతులు కూడా పాప ఎర్రగా వచ్చేసి అరిగిపోయినట్టుగా వచ్చేసి బండకేసి గీరుకొని చూడండి ఆ చేతులు ఎలా అయినాయి, చీకిపోయినాయి. అయిపోయింది, ఇంకెళ్ళిపోయి మనం కూర చేసుకోవడం. మసాలాకి రెడీ చేసామండి. ఇదేమైనా ఎండు కొబ్బరి, ఏమైనా వెల్లుల్లిపాయలు, అల్లం విడివిడిగా దేనికి అది వెయ్యాలని అనుకుంటున్నాం, అలానే వేస్తున్నాం. ఇక్కడ మసాలా వేస్తున్నారండి దేనికది, అక్కడ వంటగదిలో ఉప్పు వేసి ముక్క ఉడకబెడుతున్నాము, చూపిస్తాం. ఉప్పు వేసి, ఇంట్లో లైట్ లేదండి, ఉప్పు వేసి కొంచెం ఉట్టి నీళ్ళే మీరా, ఓన్లీ ఉప్పు వేసి ఉడకబెట్టడం అంతేగా. మనం క్లీన్ చేసుకున్న ఈ నత్తల్లో ఉప్పు వేసారు, ఏమి నీళ్ళు అయితే ఏమి వేయలేదు. ఉడకబెట్టాలి, ఎంతసేపు ఉడకబెట్టాలి? 5 నిమిషాలు నీళ్ళు వస్తాయా ఇందులో? ఉడికిందాకుంటే ఉడికిద్ది, ఇక తీసి తాలింపు వేసుకోవటం. ఇది మొక్క ఉడికిందాకా ఉంచేసి ఉప్పు వేసామండి. ఉప్పు వేసి నీళ్ళు అయితే ఏం పోయలేదు, దీనిలోనే నీళ్ళు వస్తాయి. మొక్క ఉడికిందాకా ఉంచుకొని దింపుకొని తాలింపు వేసుకోవడమే. ఉప్పు వేసి ఉడికినాక, ఉప్పు వేసి ఉడికినాక ఇలా పొడి పొడిలాడాలి. దీనిలోనే ఉన్న నీళ్ళు కూడా ఇంకిపోయినాయి అంతేగా. మళ్ళీ కూర ఉండేటప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. తాలింపులో ఉడికిందంట, పట్టుకొని చూయించగలవా వేడిగా ఉండగా? నూనెలో ఉడకాలి కదా మళ్ళా. ఉప్పు వేసి ఉడికించినాక ఇలా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. వీళ్ళు ఆల్రెడీ దేనికది కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయ విడివిడిగా నూరారు. ఇప్పుడు వేయించిన శనగపప్పు, పుట్నాలు అంటారు కదా అది, ఇవి మొత్తం వేయాలా? అవన్నీ ఎందుకు అవసరం లేదు. ఆ ఉడికిచ్చిన
దాన్ని ఏమంటారు, నత్తలేనా? నత్త మాంసం అంటారు కదా, నత్తలే, నత్తలేనా? ఉడికించిన నత్తల్ని ఇప్పుడు మళ్ళా దీనిలో ఫ్రై చేయాలండి. ఆయిల్ వేసి దీంట్లో తాలింపు గింజలు వేసారు, కొంచెం ఉల్లిపాయలు, ఒక పాయ చేశారా, చిన్న ఉల్లిపాయ కూడా వేసారు. సిమ్లో సిమ్లోనేనా ఉంది, మామూలుగా హైలో పెట్టారు. బాగా వేగాల, వేగినాక కొంచెం కరివేపాకు, కరివేపాకు లేదు అప్పుడు మూడు కొట్లు తిరిగి వచ్చా. కరివేపాకు లేదు కాబట్టి అడ్జస్ట్ అవుదాం, మీకుంటే మీరు వేసుకోండి కరివేపాకు. నేనేం తీసుకురాలేదండి ఇక్కడికి, అలానే వచ్చేసాను వాటిని తీసుకొని. నూనె, నూనెలో ఈ ఉల్లిపాయలు వేగినాయి, ఇప్పుడు అది వేస్తాను. ముక్కలేయడమే మనం ఇప్పుడు గోంగూరతో కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు ఈ నత్తలు అమ్మే అతను. దాంట్లో ఏ చేసుకున్నా ప్రాసెస్ ఫస్ట్ అలా చేయాల్సిందే, చేసినాకే చేసుకోవాలి కూర. ఇప్పుడు మనం చికెన్ లాగా మటన్ లాగా వండుకోవాలన్నా కూడా అంతేనా? ఇప్పుడు వాసన రాకుండా నీట్గా ఉంటాయి అంతే కదా. చిన్నప్పుడు ఎప్పుడు మా పిండి చేసింది ఇల్లు వాటిదంతా గబ్బే, అది చూస్తే ఇది ఇంతవరకు లేదు. అప్పుడు వచ్చిందా ఏమన్నా? ఇప్పుడేమి రాలేదు. అదే అది ఎందుకు మరి కుదరక వచ్చిందో ఏంటో, మీరు తోమినట్టే అన్ని తోమారు కూడా. అంటే ఆ వేస్టేజ్ వాళ్ళే గవల పగల కొట్టారు, కానీ వేస్ట్ తీయాలని తెలియలేదు అనుకుంటా వాళ్ళకి. అది ఉంచినట్టుకున్నారు, మరి కొంచెం ఊహ తెలిసి తెలియని వయసులోనే ఆ గబ్బు ఇంకా నేను మర్చిపోలేకపోయాను. దాంతో ఇప్పుడు మీ అబ్బాయి బాగుంటుంది మేడం అంటే తీసుకున్నా నేను మా అమ్మ చేసిద్ది అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చేస్తా అన్నా అంటారు. ఇలా వేపాలండి ఒక 5-10 నిమిషాలు అంతేనా? అప్పుడే మంచి వాసన వస్తుంది, ఏమీ లేదు అయినా కూడా మంచి వాసన వస్తుంది. దీంట్లో కారం కూడా వేయాలి, పసుపు కారం మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకోవాలా, బాగా ఉడకాలి. ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. మళ్ళీ తగినంత శనగపప్పు యాతంగా, అందుకని కొంచెం మళ్ళీ మసాలా పడిద్దిగా సబ్బుడు అయింది కూర, అది బాగా ఉడకనీక మంట పెట్టాలి బాగా. ఇక్కడ ఇదంతా పుట్నాల పప్పు అని చెప్పుకున్నాక దాన్ని అంతా మొత్తం పిండి చేశారు. ఇది రెండిట్లోకండి. ఇప్పుడు మనకు చూపించిన మోతాది ఇంకోటి ఉంది, అది వాళ్ళు రేపు చేసుకుంటారంట, అందుకని ఇదంతా దీని ఒక్క దాంట్లోనికి కాదు, రెండిటికి కలిపి చేశారు. కానీ ఇందుట్లో కొంచెం కొంచెం మీరు వేసేటప్పుడు చూపెడదాం. గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయండి. ఇంకిప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి, విడిగా అల్లము విడిగా వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. కొంచెం ఎక్కువ పట్టిద్ది అనుకుంటా కదా దీనికి మసాలా. ఒక టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేసారండి అల్లం వెల్లుల్లి. ఇది ఎండు కొబ్బరిని ఇలా చేసేసి ఎండు కొబ్బరి కూడా వేసారు. ఇది కూడా అన్నీ ఒక పెద్ద స్పూన్తో వేసుకోవాలి. మరి ఇక్కడ అందరు కేజీ లెక్క తోస్తారైతే మాకు అక్కడేంటో సోల లెక్క ఇచ్చారు, సోలా అనేసి పోసారు. అది మరి ఎంతో మనం చూసుకొని కూడా చూసుకోవాలి. వెయిట్ కావాలంటే 1/2 కిలో, 1/2 కిలో. మరి 1/2 కిలో మనకు 1/4 కిలో దాకా అది పోయింది కదా, మరి మరి 4 గంటలే మనకి అది. అంతే 1/4 కిలో కాదు కానీ దాదాపు 200 గ్రాములు పోయింది. ఇప్పుడు దీంట్లో ఓన్లీ అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి వేయించుతున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలాగ వేయించాలి. కొద్దిగా ఈ కూడా ఎర్ర పండు, ఇంకా కారం ఏమేయిలా ఉప్పు ఏమేయిలా. ఇప్పుడు కారం వేయాలి, కొంచెం పసుపు, కొంచెం నూనె కూడా ఎక్కువే పట్టిద్దాం. కొత్తిమీర పుదీనా ఉందండి, ఆ పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు. పుదీనా చాలా బాగా ఫ్రెష్గా ఉంది. ఇంకా లాస్ట్లో ఫైనల్కి గార్నిష్గా వేసుకోవాలి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి ఈ కొబ్బరి, ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఒక అమ్మాయి ఉంది, ఆ స్మెల్కి ఆగలేకపోతుంది. దీనిలో శనగపిండి వేస్తున్నారు, అంటే పుట్నాల పప్పు. పుట్నాల పప్పుని ఇలా వేయించి పొడి చేసుకున్న, అదే వేయించిన శనగపప్పు అంటారు కదా, దాన్ని పొడి చేశారు.
పుట్నాలని కూడా అంటారు వాటిని. ఇంకా ఇందులో మనం కారం వేయలేదు, ఉప్పు వేయలేదు. అది పెద్ద గంటితో అట్లా కొంచెం వీటికి మసాలాలు ఎక్కువే దట్టిస్తున్నారు. ఇంకా ఇప్పుడు కారం సాంబార్ కారమే ఏదో బాగుంటుంది. వచ్చేసిందండి వాసన, మామూలు వాసన కాదు, టెంప్టింగ్గా ఉంది. తింటే ఎలా ఉండిద్దో కానీ వాసన అయితే అదిరిపోతుంది. ఇంకా ఉప్పు కూడా వేయలేదు, అయినా వచ్చేసింది. కొంచెం సాంబార్ కారంలో నిల్వ ఉంటానికి ఉప్పు వేస్తాంలే, ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి వాసన స్టార్ట్ అయ్యింది. మంచి వాసన ఇదంతా ఇట్లా ఉడుకుతున్న టైంలో ఉప్పేసారా? ఇంకా ఉప్పు వేయలే, అందుకే ఎందుకంటే ఇంకా ఉప్పు వేయలేదు ఈవిడ. కడిగిట్టి ఉప్పు వేసి ఉడకబెట్టారు కదా, అర్థం అదేనా? అందుకని ఇప్పుడు పుదీనా వేసారు, అది ఎక్కడో పక్కింట్లో కోసుకొచ్చారంట. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నారు. వేసాక మళ్ళీ కొద్దిసేపు ఉంచాలా? ఉంచిన ఉండని కొద్ది ఉంటే ఉప్పు వేయలే, ఉప్పు చూసి వేయాలా? చాలా అసలు ఇప్పుడు శనగపప్పు అంత వేసాము ఉప్పు రుచికి సరిపడా. మీరైతే చూసుకోండి, ఇంక చాలా ఎక్స్పీరియన్స్ అందరు చెప్తున్నారు, భలే వంటలు వండుతారంట, చాలా బాగా చెప్తున్నారు అందరూ ఇక్కడికి రాగానే. అందుకని ఈవిడికి తెలుసు కాబట్టి వేసుకుంది. మీరు మాత్రం టేస్ట్ చేసి చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే ఏమీ చేయలేం, తక్కువైతే కలుపుకోవచ్చు. అది కొంచెం చూసి అది ఇప్పుడు సరిపోద్దలే, కొంచెం అన్నంలో తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చు. ఉట్టిగా అవసరం లేదా, అన్నంలో తినొచ్చా? కారం కొంచెం కారం వేయాలా? సరిపోద్ద మీకు, మీరు తక్కువ ఎక్కువ? మేము మన మామూలుగా నార్మల్గా తింటాం. సరే సరిపోద్దా? నూనె పైకి తేలిద్దా? ఇంకాడంత నూనె ఇంకా అసలు కలిసిపోతాంత. ఆనకాయలు ఏమన్నా ఆరినాక కొంచెం వచ్చింది అనుకో, ఇంకంతేనా? రెడీ అయినట్టేనా? కొద్దిగా ఉంచుదాము. సరే, శనగపప్పు వేసాము, ఒక 5 మినిట్స్ ఉంచినాక తీసేద్దాం. అంతేగా? అంతే. ఇంకా ఇప్పుడు కూరలోకి వచ్చింది. ఇప్పుడు అది అదిగో నూనె వదులుతుంది. అయిపోయింది, ఫైనల్కి వచ్చేసింది. కూడా వదులుతుంది. అయితే ఇలాంటి వాటికి కొంచెం మసాలాలు ఎక్కువే పడతాయండి. మంచిగా చేసుకుంటే దీని ఆరోగ్యం, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చూసారు కదా, దాన్ని తోముతుంటే వస్తుంది జిగురు. అలాగే వీటిలన్నిటికీ తిరిగి వచ్చింది అనుకుంటా. మా చిన్న వయసులో మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు అస్సలు వదిలేవాళ్ళు కాదు. మరి ఎంత కష్టమైనా వదలకుండా వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే వీటిలో ఉన్న ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి కాబట్టి చేసుకునేవాళ్ళు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంతకండి మొత్తం పొయ్యి మీద నుంచి దించి ఒక 5 నిమిషాలు అయినాక ఇలా చక్కగా ఫ్రై అయ్యింది. ఎందుకు అంత ఎందుకు? ఒక ముక్క దిన్ని టేస్ట్ చేద్దాం. అన్నీ సరిపోయినాయి, మాకు సరిపడా కారం వేశారు, చాలా బాగుంది. మా పిన్నిలానే చేసింది కానీ బఠానీలు నవ్వినట్టుగా ఉండి పార వేసాం మేము. కొబ్బరి చాలా బాగున్నాం, కొబ్బరి ముక్కలాగా ఉంది. ఎండు కొబ్బరి ముక్క ఎలా ఉండిద్దో అలా ఉంది, అంతే స్ట్రాంగ్గా అట్లానే ఉంది, తినొచ్చు. బాగుంది, స్మెల్ కూడా ఏం లేదు. తల ఒక ముక్క టేస్ట్ చేయండి.